హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియోలో పొండగంటి కూర ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ పొండగంటి కూర తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే కంటికి కూడా చాలా మంచిదండి వీలైతే మీరు పదిహేను రోజులకి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ ఈ కూరని తినటానికి ట్రై చేయండి ఈ పొండుగంటి కూర ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్గా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి మరి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పొండగంటి కూరని తీసుకోవాలి పొండగంటి కూర ఈ విధంగా ఉంటుందండి పొందుగంటి కూరని కాడలు లేకుండా ఆకులని కోసుకోవాలి ఇలా ఆకులన్నీ కోసుకోవాలండి ఈ ఆకుల్ని మనం ఎక్కడైనా మంచి ఆకులు లేకుంటే అవి తీసేసుకుని అలాగే కాడన్నీ పాడసేసుకోవాలండి ఇలా ఆకులన్నీ కోసేసుకున్న తర్వాత మనం ఇలానే ఉంచుకోవచ్చు లేకుంటే ఈ ఆకుల్ని చిన్న చిన్న ఆకులుగా కోసేసుకోవాలండి చూసారు కదా నేను ఇలా చిన్న చిన్న ఆకులుగా కోసేసుకున్నాను ఇప్పుడు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బనాలు పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత పది వెల్లుల్లి రెబ్బళ్ళు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు రెండు కట్ చేసుకున్న మిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పొండగంటి కూరని వేసుకోవాలండి పొండగంటి కూరని నేను రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుని వేసుకుంటున్నాను చూసారు కదండీ ఇలా పొండగంటి కూరని మొత్తం వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి నేను రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసుకున్నానండి ఈ సాల్ట్ అలాగే తాలింపు బాగా కలిసే విధంగా కలిపేసుకుని మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి అప్పుడప్పుడు మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఆకు వేసుకునేటప్పుడు గట్టిగా పిండి వేసుకోవాలండి లేకుంటే వాటర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది వాటర్ మొత్తం దగ్గర పడిపోయి ఇలా ఆకు మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆకు ఉడికిందో లేదో తెలియడం కోసం కొద్దిగా ఆకును తీసుకుని చేతితో ఇలా ప్రెస్ చేసి చూసినట్లయితే మెత్తగా అయితే మనకి ఆకు ఉడికినట్టండి ఇప్పుడు లాస్ట్లో మనం ఒక స్పూన్ కారం వేసుకుని కలుపుకుంటూ వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పొన్నగంటి కూర ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా ఈ పొన్నగంటి కూర ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది